జయ శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, విల్సన్ గారికి, అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. శ్రీనివాస్ గారు, భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనో పొత్తులు పెట్టుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహాలు లేదు. దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, మీరు ఎవరితోనో పొత్తులు పెట్టుకోండి, మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే, ఎందుకంటే మేము అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయమని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము ఇదే చెప్తా ఉన్నాం, మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే. ఇందాక మీ బిగ్ టీవీ స్టార్టింగ్ లో చెప్పడం ఏం చెప్పారంటే, రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుంది అనే మాట చెప్పారు. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఢిల్లీ పర్యటన ఉన్నారో, రాష్ట్ర బీజేపీ నాయకుల్లో మాత్రం ఖచ్చితంగా ఉత్సాహం అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, వీళ్ళు ఏంటంటే 24 గంటలు తేదాపాని, అంటే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశానికి మొత్తానికి తెలుసు. అదేవిధంగా తులసిరెడ్డి గారు, ఇందాక పెద్దలు అంటా ఉన్నారు, నెక్స్ట్ 2024లో త్రిముఖ పోటీ ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే, బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ కూటమి, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీకి త్రిముఖ పోటీ ఉంటుందని చెప్తున్నారు. నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్తున్నారు ఏంటంటే, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీని ఆయన చెప్తా ఉన్నారు. నేనంటాను, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి రెండు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విధించింది, పార్లమెంట్ గేట్లు వేసుకుని లోపల ఈ విభజన చట్టాన్ని చేసింది ఎవరంటే, ఆ రోజు బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఇంకొకటి కూడా, ఈరోజు ప్రత్యేక హోదాను మేము సాధించుకోలేకపోతున్నాం అంటే, ఆ రోజు విభజన చట్టంలో మీరు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, దానికి బీజేపీ పార్టీ కూడా ఒత్తాసు పలికింది. అదే విభజన చట్టం ఈరోజు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని చేర్చుంటే కోర్టు ద్వారానే మేము సాధించుకునే వాళ్ళం కదా ఈరోజు, సో అది సాధ్యపడదు. సో దీనికి కారణం బీజేపీ పార్టీ మరియు ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా విల్సన్ గారు ఇందాక అంటున్నారు, 25 MPL ఇంకా శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా ఇస్తాను ఇప్పుడు కదా. బీజేపీ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, శాంతి భద్రతల చర్చ కోసం వెళ్ళారేమో అంటే కొంత హాస్యాస్పదంగా ఉంది. ఈ 4-5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల చర్చల కోసం ఎన్నిసార్లు వెళ్ళారో, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన పత్రికలు ముందే లీకులు ఇస్తున్నాయి, ఇన్ని అసెంబ్లీ స్థానాలు ఇస్తాము బీజేపీకి, ఇన్ని కోరుకుంటున్నారు, ఇన్ని పార్లమెంటు స్థానాలు కోరుకుంటున్నారని లీకులు ఇస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఢిల్లీ వెళ్లారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం అంటున్నారు, ఏమంటున్నారంటే విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కానివ్వండి, ఈ కాలేజెస్ కానివ్వండి, వివిధ ప్రాజెక్టులు తీసుకొని వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి, ఏవైతే సాధించలేదో, అయి మేము సాధించుకొని తీసుకొని వచ్చామండి, బీజేపీతో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో మేము సాధించుకొని తీసుకొని వచ్చాం. దానిలో భాగంగానే పరిశ్రమలు కానీ కాలేజీలు కానివ్వండి, రెవెన్యూ లోటు బడ్జెట్ 10,460 కోట్లు కానివ్వండి, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 6,756 కోట్లు కానివ్వండి, వెనుకబడిన జిల్లాల కింద రావాల్సిన గ్రాంట్ 1,050 కోట్లు కానివ్వండి, 15వ ఆర్థిక సంఘంని ఒప్పించడం ద్వారా గరిష్ట రెవెన్యూ లోటు 30,497 కోట్లు లెక్కలు చెప్తున్నారు, ఇవన్నీ కేంద్రం ఇస్తేనే కదా అని వాళ్ళు అంటారు. మీరే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఎందుకు చేయలేకపోయారని నేను చెప్తున్నాను. మీరు చెప్తున్నారు కేంద్రం ఇచ్చిందే కదా అని అంటారు వాళ్ళు. శ్రీనివాస్ గారు, 2014 నుంచి 18 వరకు బీజేపీతో కలిసి ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు 2018లో సడన్ గా మోడీ హఠావ్ దేశ్ బచావ్ అని చెప్పేసి దేశం మొత్తం తిరిగి మోడీని ఈ దేశం నుంచి తరిమేయాలని చెప్పేసి ఆయన ఏమన్నారు, ధర్మ పోరాట దీక్షలు చేశారు, ఇద్దరు మంత్రుల్ని అక్కడి నుంచి రిజైన్ చేసుకుని వెనక్కి తీసుకుని వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, అంటే మీరు సింపుల్ గా మీరు బేరీజ్ వేసుకుని 2014 నుంచి ఆయన అందుకనే చేయని పని అంటున్నా మేము చేశాం. అందుకనే ఇప్పుడు బీజేపీ మీకు మిత్రత్వంగా ఉంది, మీరు చంద్రబాబుకి సహకరించని బీజేపీ మీకు సహకరించిందని పరోక్షంగా మీరు చెబుతున్నారు. అట్లాగే అందుకనే ఇప్పుడు మేము చంద్రబాబుకి కేంద్రంలో మంత్రివర్గంలో గతంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ జతకట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీజేపీకి డబుల్ హెడ్ చేరేదానికి మీరు చెప్పింది చాలా సూట్ అవుతున్నట్టుందిగా. ఇక్కడ సార్ శ్రీనివాస్ గారు, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ముందే అన్నారు వైజాగ్ సభలో, సార్ రాష్ట్ర ప్రయోజనాల కేసం
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేము వాళ్ళకి అంశాల వారీగా దశల వారీగా మేము సహకారం అందిస్తా ఉన్నాం. అది ఏ పార్టీ అయినా కానీ, ఈరోజు బీజేపీ కానివ్వండి, రేపు కాంగ్రెస్ కానివ్వండి, రేపు ఇంకే పార్టీ అయినా కానీ, మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను. ఇదే పాయింట్ మీద ఉన్నాం. అక్కడ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అనేది మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముఖ్యం. తెలిసినట్టుగా ఎట్లా చూడాలి.